మరేటి శ్రీనివాస్ గారు, ఇంకా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా కార్యవర్గంలో ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొంచుకుంటున్నాం. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వారాహి యాత్ర రేపు ఉదయం నుంచి ప్రారంభించబడుతుంది. ఈ రాష్ట్రంలో కేవలం జన సైనికులు, అదేవిధంగా వీర మహిళలు మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం ఇది. రేపు ఉదయం 9 గంటలకి పవన్ కళ్యాణ్ గారు రమాసత్యనారాయణ స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకి కత్తిపూడి జంక్షన్లో బహిరంగ సభ, ముఖ్యంగా వారాహి మించి ప్రారంభించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభలన్నీ కూడా వారాహి వాహనం మించి జరుగుతాయి. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా 2 రోజులు ఉండే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమాల్లో ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల గురించి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారితో మాట్లాడడం, చేతి వృత్తులు వారు కానివ్వండి, గీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, మత్స్యకారులు కానివ్వండి, ఇలా ఎవరైతే చేతి వృత్తులు వారు ఉన్నారో వారందరి యొక్క ఆలోచనల్ని, సమస్యల్ని సంపూర్ణంగా గ్రహించి, అదేవిధంగా జనవాణి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ అర్జీలు స్వీకరించి, వీటితో పాటు స్థానికంగా ఒక ప్రాంతానికి సమస్య ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతానికి క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేసి దాని మీద మొత్తంగా ఒక సమగ్ర ఆలోచన చేసి ఆ మరుసటి రోజు వీటికి సంబంధించి వారాహి వాహనం నుంచి ప్రసంగించడం అనేది ప్రధానంగా జరిగేటువంటి కార్యక్రమం. ఇది అన్ని చోట్ల కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. రమారమి 10 రోజుల నుంచి 12 రోజుల వరకు ఈ జిల్లాలో ఉండి రాజోలు దగ్గర నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇవాళ మేము ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేశాం. ఎక్కడికక్కడ కత్తిపూడిలో కూడా బహిరంగ సభ, తొలి సభ కనుక అత్యద్భుతంగా సాగే విధంగా, అదేవిధంగా కాకినాడలో సభ, అదేవిధంగా ముమ్మిడివరంలో, అమలాపురంలో, పిఠాపురంలో, అదేవిధంగా పీగన్నవరంలో రోడ్ షో ఉంటుంది, పీగన్నవరంలో, అదేవిధంగా రాజోల్లో, ఇలా అన్ని చోట్ల కూడా వారాహి మించి ప్రసంగించేటువంటిది అద్భుతంగా సాగే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటికే మా పార్టీకి సంబంధించినటువంటి వేలాది మంది వాలంటీర్స్ ఈ కార్యక్రమాల్లో నిమగ్నులయ్యారు. సెంట్రల్ టీం నుంచి కొన్ని కమిటీలు ఏర్పడ్డాయి, వాటికి అనుబంధంగా మేము జిల్లా నుంచి కొన్ని కమిటీలను ఏర్పాటు చేసాం. ఆ కమిటీల ద్వారా అది ఫుడ్ కమిటీ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కమిటీ కానివ్వండి, మీడియా కమిటీ కానివ్వండి, అదేవిధంగా అకామిడేషన్ కమిటీ కానివ్వండి, వాలంటీర్స్ కమిటీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మేము జిల్లాలో ఉన్నటువంటి అన్ని శక్తుల్ని ఉపయోగించే విధంగా అక్కడ కార్యక్రమాలను చేసుకుంటూ సెంట్రల్ టీంతో అనుబంధంగా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఉన్నాం. దీంతోపాటు మేము ప్రధానంగా చెప్పేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సంపూర్ణమైనటువంటి సహకారం లభిస్తుంది. ఇవాళ మేము ప్రత్యేకంగా చెప్పేది మేము అనుమతులు అన్నింటికి కూడా అప్లై చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా నానాజీ గారు, అదేవిధంగా శశిధర్ గారు అప్లై చేశారు. అమలాపురం నిన్న ఎస్పీ గారిని కలిశాను, అలాగే అన్ని చోట్ల కూడా డిఎస్పీలని, ఎస్పీ గారిని, అదేవిధంగా సిఐల్ని అందరినీ కూడా కలిసి మా తాలూకా అనుమతుల కోసం వారితో చెప్పడం జరిగింది. వారందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. సహకరించి సంపూర్ణ అయినటువంటి విజయం సాధించడానికి వారి పాత్ర కూడా ఇందులో బాగా ఉందనేటువంటి మాట. పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్లే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది జనసేన పార్టీతో పాటు మాకు కూడా ముఖ్యమైనటువంటి మాటని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పారు. దానికి వారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు మేము కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్ళి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా కొనసాగే విధంగా చేస్తాం. దీంతో ఒక పక్కన స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని ప్రస్తుతించడం మాత్రమే కాకుండా ఇక రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏ రకంగా ఎన్నికలకు సమాయత్తం అవుతుంది, ఏ రకంగా ఈ దుష్ట ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందనేటువంటి ఆలోచన కూడా ఈ పర్యటనలో ఉంటుందనేటువంటి మాటని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒకటి, ఎక్కడా కూడా క్రేన్లతో దండలు వేసేటువంటి కార్యక్రమం పార్టీ కూడా ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా మేము కూడా మా కార్యకర్తలకు చెప్పేది ఈ సైలెన్సర్లు తీసేసి, ఇందాక నానాజీ గారు చెప్పినట్లుగా సైలెన్సర్లు తీసేసి తిరగడం అటువంటివి లేకుండా సజావుగా చేద్దాం,
జనం ఎలాగే ఎక్కువ వస్తారు కనుక మన కార్యక్రమం విజయవంతం అవుతుంది, ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకుందాం అనే మాట మేము చెప్పాం. పోలీస్ వారు కూడా చెప్పారు, వాళ్ళదే ఆలోచన, మా ఆలోచన కూడా ఒకటే, అందరం కలిసి బాగా చేస్తాం. అంటే ఎలాగ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పర్యటన అనగానే మామూలుగా పార్టీ కార్యకర్తలు మాత్రమే కాకుండా సామాన్య ప్రజానీకంలో కూడా విపరీతమైనటువంటి ఆసక్తి ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున వస్తారు. వచ్చినప్పుడు కొంచెం ఎక్కడైనా సరే గుమ్ముకూడి ఉండేటువంటి పరిస్థితి, లేకపోతే ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా మేము కూడా ఒక వాలంటీర్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాం. మా వాలంటీర్స్ అందరూ కలిసి ఎక్కడికెక్కడ ఇబ్బంది లేకుండా చేస్తారు. అది ప్రధానమైనటువంటి అంశం. ఆల్రెడీ ఇచ్చేసామండి. టూర్ షెడ్యూల్ ఆల్రెడీ మినిట్ టు మినిట్ ఇక్కడ కాకినాడలో నానాజీ గారు ఆల్రెడీ నిన్న మినిట్ టు మినిట్ కూడా ఇచ్చేసారండి. ఒక అమలాపురం సైడ్ జరిగేటువంటిది కొంచెం 4 రోజులు టైం ఉంది కాబట్టి రేపటికి వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. అమలాపురం ఉంది అది ఒకటే. రేపు ఉదయం 9 గంటలకి సత్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుంటారండి పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత 4 గంటలకి కత్తిపూడి జంక్షన్కి వారాహి వస్తుంది. 5 గంటలకి ఆయన ప్రసంగం ప్రారంభమవుతుంది. ఉదయం నుంచి ఉంటుందండి, ఉదయం నుంచి వారాహి వాహనం ఉంటుంది, సాయంత్రం మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తాం.